ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ రేవంత్ చలమల. సో మనం రీసెంట్గా న్యూస్లో చూసే ఉంటాము, దాదాపుగా ఆర్బీఐ 2 లక్షల కోట్ల వరకు కూడా మన గవర్నమెంట్కి డివిడెండ్ రూపంలో పే చేసింది అని. సో బేసిక్గా దీని మీద చాలామందికి డౌట్ ఉంది. సో ఆర్బీఐ ఏంటి, డివిడెండ్ ఏంటి, అండ్ గవర్నమెంట్కి పే చేయడం ఏంటి అని. సో బేసిక్గా డివిడెండ్ అంటే అందరికీ తెలిసిందే, ప్రాఫిట్లో నుంచి మనం ఎవరైతే ఓనర్స్ ఉంటారో దానికి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని డివిడెండ్ అంటాం. అదే మనం కార్పొరేట్ టెర్మినాలజీలో మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక కంపెనీ డివిడెండ్స్ని ఇష్యూ చేసింది, ఆ డివిడెండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ రిజర్వ్ క్యాష్, ప్రాఫిట్స్ తర్వాత మిగిలిన వాళ్ళు ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ కోసం పక్కకు పెట్టుకున్న తర్వాత మిగిలినటువంటి డబ్బుల్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని డివిడెండ్ అంటారు. సో బేసిక్ ఇక్కడ ఆర్బీఐకి బాస్ ఎవరు? ఎస్, ద సెంట్రల్ గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద బాస్. సో బేసిక్గా ఆర్బీఐకి వచ్చినటువంటి లాభాల్లో నుంచి ఈ సంవత్సరం దాదాపుగా 2.11 లక్ కోట్ల మనకి ఆర్బీఐ డిస్ట్రిబ్యూట్ చేసింది గవర్నమెంట్కి డివిడెండ్స్ రూపంలో. సో బేసిక్గా ఆర్బీఐకి ఇంతటి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్బీఐకి ఏమైనా డైరెక్ట్గా బిజినెస్ ఉందా, అదర్ బ్యాంక్స్ లాగా డైరెక్ట్గా రీటైలర్స్కి లోన్స్ ఇస్తుందా అంటే కాదు. సో బేసిక్గా ఆర్బీఐ అనేది ఫారెన్ ఎక్స్చేంజ్ తోటి ఎక్కువగా డీల్ చేస్తూ ఉంటుంది. సో మన దగ్గర డాలర్ రిజర్వ్స్ అని మెయింటైన్ చేయటం, సో ఎక్సెసివ్ రిజర్వ్స్ ఉన్నప్పుడు వాటిని అగైన్ సప్లై అంటే అమ్మేయటము. సో బేసిక్గా ఈ సైక్లిక్ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఆర్బీఐ చేస్తూనే ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో తక్కువ రేట్లో ఉన్నప్పుడు అక్యుములేట్ చేసి ఉంటుంటారు. సో బాగా రేట్ ఎక్కువైపోయింది లేదా మన దగ్గర రిజర్వ్స్ అనేవి కూడా బాగా ఎక్కువైపోయాయి అన్నప్పుడు అగైన్ మార్కెట్లోకి సప్లై చేస్తూ ఉంటారు. సో డాలర్ రేటుని కొంచెం బాగా ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు బ్యాలెన్స్ చేసేందుకు కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో బేసిక్గా ఆర్బీఐకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అదొకటే కాకుండా ఇంకా బాండ్స్. సో మార్కెట్లో లిక్విడిటీని పెంచడానికి, తగ్గించడం కోసం బాండ్స్ని కొనటం అమ్మటం, ఈ రెండు పద్ధతుల్ని ఎప్పుడు మార్కెట్ ఫాలో, ఐ మీన్ ఆర్బీఐ ఫాలో అవుతూ ఉంటుంది. సో ఈ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు కూడా వాళ్ళకి బాండ్స్ నుంచి కూడా డబ్బులు అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది ఒకటే కాదు, సో బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటికి లోన్ నుంచి కూడా వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉంటారు. సో బ్యాంక్స్కి ఎప్పుడైనా ఒక లిక్విడ్ క్యాష్ అంటే ఒక బంచ్ ఆఫ్ క్యాష్ అవసరమైనప్పుడు, ఒక హ్యూజ్ అమౌంట్ అవసరమైనప్పుడు బ్యాంక్స్కి కూడా అమౌంట్ లెండింగ్ చేస్తూ ఉంటుంది. సో వాటి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో బేసిక్ ఇదంతా చూసిన తర్వాత ఆర్బీఐ బాగా పర్ఫామ్ చేసింది అని అంటే అట్లానే కాదు, ఫైనాన్షియల్ సెక్టర్ అనేది మనం గమనిస్తే ఇతర ఏ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇతర దేశాలతో కంపేర్ చేసినా మన దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మనం 2023లో చూసినట్లయితే బెస్ట్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ కింద అవార్డ్ మనకి శక్తికాంత్ దాస్ గారికే వచ్చింది. సో మన ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని నిరూపిస్తూనే ఉన్నాం. సో 2023 సంవత్సరంలో మనకి యూఎస్లో కొన్ని బ్యాంక్స్ కొలాప్స్ అయ్యాయి, కానీ ఇండియాలో ఒక చిన్న రియాక్షన్ కూడా లేదు. ఇంతకుముందు 2008లో కూడా మనకు అక్కడ యూఎస్లో బ్యాంక్స్ కొలాప్స్ అయ్యాయి, కానీ ఇండియాలో అంత దూరం పోనివ్వకుండానే ముందుగానే ఆర్బీఐ చాలా చర్యలు తీసుకుంటుంది. సో బేసిక్గా మన దగ్గర ఉన్నటువంటి ఆర్బీఐ స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఈ ఫైనాన్షియల్ సెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, దానివల్ల ఆర్బీఐ ఒక మంచి రెవెన్యూని జనరేట్ చేసింది. సో దీనివల్ల మార్కెట్స్కి ఏంటి అడ్వాంటేజ్, ఏమన్నా ఈ న్యూస్ వల్ల స్టాక్స్ ఏమైనా బెనిఫిట్ అవుతాయా అంటే సింపుల్. సో ఆర్బీఐ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద సర్వీస్ సెక్టర్. సో బ్యాంకింగ్ సెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంది అన్న ఒక విషయం అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో బ్యాంకింగ్ సెక్టర్ గోయింగ్ ఫర్దర్ మనకి ఎటువంటి వీక్నెస్ని చూపించదు. ఎకానమీలో ఏమన్నా డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళ దగ్గర కావాల్సినంత సర్ప్లస్ క్యాష్ అయితే ఉంది, మంచి ప్రాఫిటబుల్గానే ఉన్నారు అని ఒక క్లియర్ ఇండికేషన్ మనకు ఆర్బీఐ త్రూ అయితే తెలుస్తూనే ఉంది. సో ఈ డబ్బులు గవర్నమెంట్కి వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎస్, డెఫినెట్లీ మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా అప్పులు చేస్తూనే ఉంటుంది. ఎందుకు? మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి అయి ఉండొచ్చు, ప్రభుత్వాలను రన్ చేయడానికి అయి ఉండొచ్చు. అది ఇండియన్ గవర్నమెంట్ అనే కాదు, ఎనీ గ్రోయింగ్ ఎకానమీ. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ కూడా అప్పులు చేస్తూనే ఉంటుంది, చైనా కూడా అప్పులు చేస్తూనే ఉంటుంది, ఏ ప్రభుత్వమైనా చేస్తూనే ఉంటుంది. దట్ టు పర్టికులర్గా గ్రోయింగ్ ఎకానమీస్ విషయంలో మనం కన్సిడర్ చేస్తే కొంతవరకు వాళ్ళు ఎక్కువగా అంటే ఎకానమీని బాగా పూష్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ ఎక్స్పెండిచర్ని కూడా చాలా ఎక్కువగా పెడుతూ ఉంటారు. సో బేసిక్గా దానికోసం అప్పు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి రిజర్వ్స్ అన్నీ కూడా ఇక్కడ కేవలం ఆర్బీఐ దగ్గర నుంచే కాదు, ఎటువంటి పిఎస్యు సెక్టర్ అంటే ఏ పిఎస్యు బ్యాంక్ నుంచి అయినా ఉండొచ్చు, లేదా పిఎస్యు ఇండస్ట్రీ అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఏ ఆర్గనైజేషన్ నుంచి అయినా కానీ వచ్చేటువంటి ప్రాఫిట్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి యాడ్ అయితే ఈ ఫిస్కల్ డిఫిషియట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే పెద్ద ఎత్తున మార్పులు రావు, చిన్న మొత్తంలోనే మార్పులు రావచ్చు. సో బేసిక్గా ఇంకొక అబ్జర్వేషన్ ఏం చూసింది అని అంటే అవుట్ ఆఫ్ ద పాయింట్ బేసిక్గా ఇది. సో పర్టికులర్గా ఈ మనకి ఈ పర్టికులర్ అంటే ఇంత హ్యూజ్ డివిడెండ్స్ ఆర్బీఐ కరెక్ట్గా పోయిన లాస్ట్ టైం 2019
కరెక్ట్ ఎలక్షన్స్ టైంలోనే అంత పెద్ద డివిడెండ్ దాదాపుగా 170,000 కోట్లు అనుకుంటే అప్పుడు ఇచ్చింది. మళ్ళీ తర్వాత ఈ ఎలక్షన్ టైంలోనే ఇంత హ్యూజ్ అమౌంట్ ఇచ్చింది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ అ పొలిటికల్ స్టాండ్ ఆర్ వెదర్ అవర్ ఎకానమీస్ రియల్లీ సో స్ట్రాంగ్. ఐ బిలీవ్ ఇట్ ఈస్ రియల్లీ ఎకానమీస్ వెరీ స్ట్రాంగ్. సో బేసిక్గా మనకి ఫిస్కల్ డిఫిషియట్ అనేది తగ్గడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను రాదర్ దాన్ ఏ పొలిటికల్ స్టాండ్. సో ఆర్బీఐ ఇంత పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తుంది అంటే డెఫినెట్గా అన్ని బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా ఇంకా స్ట్రాంగ్గానే ఉంటాయి అని ఇండికేషన్. సో అది నిజమా కాదా అనేది మనకు అప్కమింగ్ బ్యాంక్స్ పోస్ట్ చేస్తున్న నెంబర్స్ త్రూ మనకు అర్థమవుతుంది. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ సినారియో దట్ ఆర్బీఐ ఇస్ జనరేటింగ్ రియల్లీ హ్యూజ్ మనీ, హ్యూజ్ చంక్ ఆఫ్ మనీ వాళ్ళ ఆ ట్రాన్సాక్షన్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ ఇటువంటి స్టాక్ అంటే ఇటువంటి న్యూస్ను డైరెక్ట్గా చూసి ఎకానమీ డైరెక్ట్గా బూస్ట్ అయిపోతుంది అని మనం డైరెక్ట్గా రిలీజ్ చేసుకోకూడదు. బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ స్ట్రాంగ్, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఇన్ బిట్వీన్ మనకి ఎటువంటి నీజక్ రియాక్షన్స్ అయినా అదర్ న్యూసెస్ వల్ల కూడా రావచ్చు. సో ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి జస్ట్ ఆర్బీఐ డివిడెండ్ నేను చూశాను ఈ మధ్య కామెంట్స్లో వాటన్నిటిలో కూడా జస్ట్ ఆర్బీఐ డివిడెంట్ని చూసే డిసైడ్ అయిపోయారు ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇండియన్ మార్కెట్ బులిష్గా ఉంటుంది అండ్ ఆల్ టైమ్ హైస్ అగైన్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సో బేసిక్గా ఆ మైండ్ సెట్ని అయితే తీసేయండి. ఇది జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ద ఈవెంట్ అంతే. సో బేసిక్గా మనకి నెక్స్ట్ అప్కమింగ్ నెంబర్స్ ఎలా వస్తాయి, సో ఈ పిఎస్యు బ్యాంక్స్ అయి ఉండొచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా ఎలాంటి నెంబర్స్ పోస్ట్ చేస్తారనేది కూడా మనం గమనిస్తూ ఉండాలి. సో వాళ్ళు పోస్ట్ చేస్తున్న నెంబర్స్ కూడా నిజంగానే పాజిటివ్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా అదర్ పిఎస్యు బ్యాంక్స్ కూడా వాళ్ళ యొక్క డివిడెన్స్ని పెద్ద మొత్తంలో సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్తున్నారు అని అంటే దెన్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆర్బీఐ. అండ్ ఎస్, నిజంగానే బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నటువంటి అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా నిజంగానే చాలా ప్రాఫిటబుల్గా ఉంది. ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనే ఒక విషయం అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. నిజంగానే అప్పుడు మనకి ఇండియన్ బ్యాంకింగ్ సర్వీస్ సెక్టర్ అంటే ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్గా ఉంది అని అంటే మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎస్, అప్పుడు మన ఇండియన్ మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు. సో బేసిక్గా ఇంకొక నెంబర్స్ వచ్చేంత వరకు మనం కొంతవరకు అంటే ఇంకొక క్వార్టర్ ఆ 2 quarters నెంబర్స్ వచ్చేంత వరకు కంగారు పడకుండా మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోదు. మార్కెట్ విల్ ఆల్వేస్ గివ్ ఆపర్చునిటీ. సో వీ హ్యావ్ టు యాక్ట్ ఆన్ ద ఫండమెంటల్స్ రాదర్ దాన్ ద న్యూస్ ఫ్లోయింగ్ ఇన్ ద మార్కెట్. సో ఫండమెంటల్స్ మీద మనం రియాక్ట్ అవుతూ ఉంటేనే ఫండమెంటల్స్ని చూసుకొని మనం వెళ్తూ ఉంటే మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా నిలబడిపోతూ ఉంటాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి.